ఏపీసీఎం జగన్ రాజ్భవన్లో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఏర్పాటుపై చర్చించారు. పాలనా వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాల ఏర్పాటును సీఎం జగన్ గవర్నర్కు వివరించారు. ఈ నెల 11న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు గవర్నర్కి తెలిపారు. అదే రోజున నూతన మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని సీఎం వైఎస్ జగన్ గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. ఇక మరోవైపు గురువారం ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలోనే మంత్రుల చేత రాజీనామాలు చేసుకునే అవకాశం ఉంది. ఇక పాత వారిలో ముగ్గురికి మాత్రమే మళ్ళీ పదవులు ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. మిగతా వారంతా కొత్త వారే ఉంటారంటూ సమాచారం. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలో ఉత్కంఠ నెలకొంది. కేబినెట్ నుంచి ఎవరు ఇన్ ఎవరు అవుట్ అనే విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. హస్తిన టూర్ ముగించుకున్న జగన్ ఇక కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు పూర్తి చేశారు. రేపటి కేబినెట్ సమావేశంలో ఎవరు అవుట్ ఎవరు ఇన్ అన్న దానిపై ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ముందే వాసన పసిగట్టిన కొందరు మంత్రులు పెట్టబేడ సర్దేసుకున్నారు. విజయవాడ గుంటూరులో నివాసం ఉంటున్న మంత్రులు వరుసగా ఇళ్లను ఖాళీ చేసేస్తున్నారు. ఇక సామాన్లను లారీలో తరలించేస్తున్నారు. గురువారం కల రాంత్రులంతా రాజీనామా చేస్తున్నారంటూ సమాచారం. తమ మంత్రి పదవి పోవడం ఖాయమనుకున్న వాళ్ళంతా ఇళ్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఎవరుంటారో ఎవరుండరో అన్న క్లారిటీ లేకపోయినా మంత్రులు మాత్రం మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు. ఎప్పుడైనా అంటే ఇవాళ కాకపోయినా రేపైనా మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందే కదా అన్న భావనతో ఉన్నారు వారంతా. రోజు గడిస్తే మంత్రులు కాస్త తాజా మాజీ మంత్రులుగా మారిపోతున్నారన్న విషయం తెలిసిందే. దీన్ని ఇప్పటికే జీర్ణించుకున్న మంత్రులు విజయవాడ గుంటూరులో తమ నివాస గృహాలను వెకేట్ చేస్తున్నారు. ఒక్కసారిగా రాజధాని దాని పరిసర ప్రాంతాలను వదిలి వెళ్ళిపోతున్నారు. కొందరు మంత్రులు ఆల్రెడీ ప్యాకర్స్ అండ్ మూవర్స్కు మనీ పే చేసేశారు కూడా. గురువారంలోగా మిగిలిన వారు కూడా విజయవాడ గుంటూరును విడిచిపెట్టి వెళ్ళిపోతారని తెలుస్తుంది. మొత్తంగా రోజు గడిస్తే మంత్రులు కాస్త తాజా మాజీలుగా మారిపోయే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే కేబినెట్ విస్తరణకు సంబంధించి జగన్ కొంతమంది వ్యక్తుల్ని సెలెక్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికీ కొంతమంది మంత్రుల్లో వాళ్ళు నెక్స్ట్ కేబినెట్లో ఉండరని తెలిస్తే ఇల్లు కూడా ఖాళీ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న మంత్రులు కూడా తాము రాజధాని ప్రాంతాన్ని ఖాళీ చేసి తమ సొంత ప్రాంతాలకు వెళ్ళిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కిదాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సైదాబాబు అందిస్తారు.
సైదాబాబు చెప్పండి, ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ప్రస్తుత మంత్రులు కూడా నెక్స్ట్ క్యాబినెట్ వాళ్ళు ఉంటారో ఉండరో అని వాళ్ళకే డిసైడ్ అయినట్టు కూడా అనిపిస్తుంది, ఏమనుకోవచ్చు ఇప్పుడు అప్డేట్స్ ఏంటి? అంటే దాదాపుగా ఇప్పటి వరకు అయితే ముఖ్యమంత్రి మిగిలినటువంటి మంత్రివర్గ సహచరులు కావచ్చు, పార్టీ సీనియర్ నేతలు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. మోస్ట్లీ కంటిన్యూ అయితే ఇద్దరు లేదా ముగ్గురు మొదట క్యాబినెట్కి సంబంధించిన వాళ్ళు, ఎందుకంటే ఫస్ట్ టర్మ్లో తీసుకున్నటువంటి వాళ్ళు, క్యాబినెట్లోకి తీసుకున్నటువంటి వాళ్ళు 2.5 సంవత్సరాల మాత్రమే కొనసాగుతారని మొదటనే తెలియజేశారు. సో కాబట్టి మోస్ట్లీ కొంతమంది లాస్ట్లో యాడ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఉదాహరణకి వేణుగోపాల్ కావచ్చు, జయరామ్ కావచ్చు, అక్షయ్ అప్పలరాజు అట్లాంటి వాళ్ళు. మిగిలినటువంటి సీనియర్ మంత్రులు దాదాపుగా క్యాబినెట్ నుంచి అవుట్ అయినట్టుగానే మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా ఈరోజు విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ క్యాంపు కార్యాలయాల్ని విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నారు. ఉదాహరణకి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ యాదవ్ కావచ్చు, తర్వాత వైద్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆళ్ల నాని కావచ్చు, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇలా ఒక దాదాపు ఒక 6-7 మంత్రులు విజయవాడ సిటీలో వాళ్ళ క్యాంపు కార్యాలయాన్ని, అంటే ప్రైవేటు అపార్ట్మెంట్స్ని వాటినే గెస్ట్ హౌస్ల కింద క్యాంపు కార్యాలయాల కింద అద్దె చెల్లించి ఏర్పాటు చేసుకున్నారు. సో ఇప్పుడు మనం విజువల్ చూస్తుంది ఏంటంటే ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ యాదవ్కి సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా వాళ్ళ సొంత జిల్లా నెల్లూరుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ క్యాంపు కార్యాలయాల్ని దాదాపుగా ఖాళీ చేస్తున్న పరిస్థితి ఉంది. కారణం ఏంటంటే ఇప్పటికే ముఖ్యమంత్రి గవర్నర్ని కలిశారు, 11వ తేదీన కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం ఉంది, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆహ్వానం అన్ని వివరాలు కూడా అందించడం జరిగింది. రేపు దీనికి సంబంధించి క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, మీటింగ్ అనంతరం మంత్రులంతా కూడా రిజైన్ చేయబోతా ఉన్నారు. పేర్ని నాని లాంటి వాళ్ళు చిన్న గెట్ టుగెదర్ లాంటిది కూడా ఏర్పాటు చేశారు మిగిలినటువంటి సహజర్లతో కలిపి. సో కాబట్టి ఈరోజు వరకు మంత్రులు కొనసాగిన వాళ్ళు రేపు మాజీ మంత్రులు కాబోతా ఉన్నారు, వీళ్ళ స్థానంలో కొత్త వాళ్ళు రాబోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు ఎవరికైతే క్లారిటీ ఉందో వాళ్ళంతా కూడా విజయవాడలో ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళ క్యాంప్ కార్యాలయాన్ని ఖాళీ చేస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఈ టీంలోకి కొత్తగా ఇక 2-3 మినహాయిస్తే మిగిలినటువంటి వాళ్ళంతా కూడా ఒకసారి గెలిచిన వాళ్ళకు కూడా ఈసారి అవకాశాన్ని కల్పించబోతా ఉన్నారు, మహిళలకు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పిస్తూ ఉన్నారు. గతంలో మాదిరిగానే మహిళా హోంమంత్రితో పాటు 5 డిప్యూటీ సీఎంలు రాబోతా ఉన్నారు. సో జగన్ మనసులో ఎవరున్నారు, ముఖ్యమంత్రి ఎవరిని సెలెక్ట్ చేస్తారు, ఎవరికి అవకాశాన్ని కల్పిస్తారు అనేటువంటిది మాత్రం ఏపీ రాజకీయాల్లో సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. రాజేంద్ర, రైట్, థ్యాంక్ యూ సైదాబాబు.